हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल इंजीनियर तेलुगु। वीडियो के चिन्न रिक्वेस्ट, प्लीज सब्सक्राइब चेसुकोनी सपोर्ट चेयंडी। ई रोज मनं चेप्पुकोबोये टापिक एंटंटे थर्मोडायनामिक्स बेसिक्स अन्नमाट। ई वीडियोलो मनं बेसिक्स कोसं नेर्चुकुंदाम। वाट इस थर्मोडायनामिक्स? थर्मोडायनामिक्स अंटे एंटी? मनं ई थर्मोडायनामिक्स नि एंदुकु नेर्चुकोवाली? सो थर्मोडायनामिक्स अनेदि एंटि अंटे ऑल काइंड ऑफ एनर्जीस कोसं డీల్ చేసేది థర్మోడైనమిక్స్ అన్నమాట. ఒక ఎనర్జీ ఇంటర్నల్గా ఇంకో ఎనర్జీ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అండ్ ఎనర్జీని డీల్ చేసేది థర్మోడైనమిక్స్. అసలు మనం థర్మోడైనమిక్స్ ఎందుకు నేర్చుకుంటాము అంటే, ఒక ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెస్లో హీట్ రిక్వైర్మెంట్ ఎంత, ఎంత హీట్కి ఎంత వర్క్ డెవలప్ అవుతుంది, సో ఇవన్నీ తెలుసుకోవడానికి మనం థర్మోడైనమిక్స్ని మనం నేర్చుకుంటాం అన్నమాట. సో థర్మోడైనమిక్స్ నేర్చుకునే ముందు థర్మోడైనమిక్స్ బేసిక్స్, సో ఈ బేసిక్స్ మనం కనుక బాగా నేర్చుకుంటే, సో నెక్స్ట్ ఫర్దర్గా థర్మోడైనమిక్ టాపిక్స్ అన్ని కూడా మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో థర్మోడైనమిక్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే థర్మోడైనమిక్ సిస్టమ్. సో ఫస్ట్ సిస్టమ్, సిస్టమ్ అంటే ఏంటో మనం నేర్చుకుందాం. సిస్టమ్ రిఫర్స్ టు ఏ డెఫినెట్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఆన్ విచ్ అవర్ అటెన్షన్ ఈస్ ఫోకస్డ్. సో మన అటెన్షన్ దేని మీద అయితే ఉంటుందో, మనం పర్టికులర్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంటైనర్లో గ్యాస్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఈ గ్యాస్ ఏమవుతుందంటే మన సిస్టమ్ అవుతుందన్నమాట. సో దీని మీద మనం అటెన్షన్ అనేది ఫోకస్ చేసి దాంట్లో వచ్చే చేంజెస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అది సిస్టమ్ అవుతుంది అన్నమాట. దట్ ఈస్ మీన్ బై థర్మోడైనమిక్ సిస్టమ్. సిస్టమ్ రిఫర్స్ టు definite quantity of matter, on which our attention is focused. సో దేని మీద అయితే మనం ఫోకస్ చేస్తామో, దీంట్లో చేంజెస్ కోసం అయితే మనం చూస్తున్నామో, దీంట్లో చేంజెస్ని అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నామో, దాన్ని మనం థర్మోడైనమిక్ సిస్టమ్ అనేసి అంటాం అన్నమాట. సో నెక్స్ట్ వన్ సరౌండింగ్స్. అదర్ దెన్ ద సిస్టమ్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సరౌండింగ్స్. Other than the system, everything in the universe is called surroundings. So, ఇందాక ఎగ్జాంపుల్లో మనం చెప్పుకున్నట్టయితే, ఈ గ్యాస్, ఈ లోపల ఏదైతే గ్యాస్ ఆర్ లిక్విడ్ ఏదైతే ఉందో, సో దీన్ని మనం సిస్టమ్ అనుకుంటున్నాం కదా. ఈ సిస్టమ్ కాకుండా రిమైనింగ్ మొత్తం అందరినీ కూడా మనం ఏమంటాం అంటే సరౌండింగ్స్ అంటాం. వీటిని మనం సరౌండింగ్స్ అంటాం. సో ఇప్పుడు ఈ సిస్టమ్ని అండ్ సరౌండింగ్ని ఏదైతే సెపరేట్ చేస్తుందో, ద రీజన్ ఆర్ ఇంటర్ఫేస్ సెపరేటింగ్ ద సిస్టమ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ ఈజ్ కాల్డ్ బౌండరీ. సో నెక్స్ట్ టర్మ్ ఏంటి? బౌండరీ. బౌండరీ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ అన్నమాట. సిస్టమ్కి సరౌండింగ్స్కి ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని బౌండరీ అంటాం. ఇప్పుడు ఈ గ్యాస్ ఉంది, ఈ గ్యాస్ని మనం సిస్టమ్ కింద కన్సిడర్ చేసుకుంటే, ఈ సరౌండింగ్స్, ఈ రెండింటి మధ్య ఉన్న ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని మనం బౌండరీ అంటాం అన్నమాట. ఈ బౌండరీలో టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ బౌండరీ, సెకండ్ వన్ వచ్చేసి మూవబుల్ బౌండరీ అన్నమాట. సో ఈ రెండు బౌండరీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెజల్ తీసుకున్నాం. ఈ వెజల్లో పర్టికులర్ మ్యాటర్, సపోజ్ వాటర్ ఉంది అనుకోండి. ఈ వాటర్కి ఇది సిస్టమ్, దీంట్లో ఉన్న చేంజెస్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం, దీని మీద మనం ఫోకస్ చేసాం. సో ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఎ సిస్టమ్. ఇది సిస్టమ్
అండ్ ఈ చుట్టూ రిమైనింగ్ అదర్ దాన్ ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ సరౌండింగ్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ రెండింటిని ఏదైతే ఈ రెండింటి మధ్య ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో దాన్ని మనం బౌండరీ అంటున్నాం. సో దీన్ని మనం బౌండరీ అంటున్నాం. ఈ బౌండరీ ఇట్స్ ఏ ఫిక్స్డ్ అన్నమాట. మనం ఫిక్స్డ్ మాస్ తీసుకుంటే ఈ బౌండరీ అనేది ఫిక్స్డ్. ఇదే సిస్టమ్ని ఇదే వెజల్ని తీసుకొని వెళ్ళి ఒక ట్యాప్ కింద పెట్టాం అనుకోండి, కంటిన్యూస్గా వాటర్ అనేది పడుతుంది అండ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బౌండరీ ఏమవుతుంది, అకార్డింగ్ టు ద మాస్ మనం ఏదైతే వాటర్ దీంట్లో ఫిల్ చేస్తున్నామో అకార్డింగ్ టు ద లెవెల్, లెవెల్ రేజ్ అయ్యే కొద్దీ బౌండరీ అనేది కూడా మారుతుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటాం అంటే మూవబుల్ బౌండరీ అంటాం. సో సిస్టమ్, సరౌండింగ్ అండ్ బౌండరీ. సిస్టమ్ అంటే ఏదైతే మనం ఫోకస్ చేస్తున్నామో, ఏదైతే ఏదైతే పర్టికులర్ మ్యాటర్ రిఫర్స్ టు ఏ డెఫినెట్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఆన్ విచ్ అవర్ అటెన్షన్ ఈజ్ ఫోకస్డ్, దేని మీద అయితే మనం ఫోకస్ చేసామో దాన్ని మనం సిస్టమ్ అంటున్నాం. అదర్ దాన్ ద సిస్టమ్, సిస్టమ్ కాకుండా రిమైనింగ్ యూనివర్స్ ఏదైతే ఉందో, సిస్టమ్ కాకుండా రిమైనింగ్ యూనివర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం సరౌండింగ్స్ అంటున్నాం. ఈ రెండింటిని సపరేట్ చేసే ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని మనం బౌండరీ అంటాం. ఆ బౌండరీలో మళ్ళీ టూ టైప్స్, వన్ ఈజ్ ఫిక్స్డ్ బౌండరీ అండ్ అదర్ వన్ ఈజ్ మూవబుల్ బౌండరీ. ఈ ఫిక్స్డ్ బౌండరీ అంటే అది ఫిక్స్డ్ అనమాట, ఇంకా దాంట్లో చేంజెస్ ఉండవు. ఫిక్స్డ్ మాస్కి ఫిక్స్డ్ బౌండరీ ఉంటుంది, బట్ మాస్ చేంజ్ అయ్యే కొద్దీ బౌండరీ చేంజ్ అవుతూ ఉంటుంది, దాన్ని మూవబుల్ బౌండరీ అనేసి అంటాం అనమాట మనం. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సిస్టమ్ చూద్దాం. సిస్టమ్స్లో టైప్స్ చూద్దాం. ఫస్ట్ సిస్టమ్ వచ్చేసి ఓపెన్ సిస్టమ్ అన్నమాట. ఈ ఓపెన్ సిస్టమ్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మూడింటికి, ఆ ఎగ్జాంపుల్తో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ కానీ మనం టేబుల్ మీద పెట్టాం అనుకోండి. ఈ కప్లో టీ కానీ కాఫీ కానీ ఏదో వాటర్ అయినా పర్వాలేదు, హాట్ వాటర్ పెట్టామనుకోండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, కొంత వేపర్స్ అనేవి సరౌండింగ్స్కి ఇచ్చేస్తుంది, హాట్ కాఫీ కాబట్టి. అంటే దట్ మీన్స్ మాస్ ట్రాన్స్ఫర్ సరౌండింగ్స్తో జరుగుతుంది. అలాగే హీట్ని కూడా లాస్ అయ్యి కూల్ అవుతుంది కదా. సో అంటే హీట్ కూడా సరౌండింగ్స్కి ఇచ్చేస్తుంది, హీట్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది సరౌండింగ్స్తో. హీట్ ట్రాన్స్ఫర్ మనం ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, మనం దీంట్లో అయితే చేంజెస్ని అబ్జర్వ్ చేస్తామో దాని సిస్టమ్ అంటాం. సో ఇక్కడ మన సిస్టమ్ ఏంటి, టీ అన్నమాట. టీ ఏం చేస్తుంది, కొంత అమౌంట్ సరౌండింగ్స్కి ఇచ్చేస్తుంది మాస్ ట్రాన్స్ఫర్ కింద, అండ్ హీట్ ట్రాన్స్ఫర్ కింద కొంత హీట్ని కూడా సరౌండింగ్స్కి ఇచ్చేస్తుంది అన్నమాట. సో ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ద సిస్టమ్ దట్ కెన్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ బోత్ హీట్ అండ్ మాస్ ఈస్ కాల్డ్ ఓపెన్ సిస్టమ్ అన్నమాట. ఈ ఓపెన్ సిస్టంలో ఇప్పుడు డిఎం అంటే చేంజ్ ఇన్ మాస్ అనుకోండి, చేంజ్ ఇన్ మాస్ జీరో కాదు, మాస్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దట్ మీన్స్ ఎంతో కొంత అమౌంట్ ఉంది, జీరోకి అయితే మాత్రం ఈక్వల్ అవ్వదు, అంటే మాస్ ట్రాన్స్ఫర్ జరగకుండా ఉండదు. సో మాస్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో డియూ అంటే ఎనర్జీ చేంజ్ కూడా అవుతుంది కాబట్టి నాట్ ఈక్వల్స్ టు జీరో. ఎనర్జీ ఎంతో కొంత చేంజ్ అవుతుంది కాబట్టి ఎనర్జీ నాట్ ఈక్వల్స్ టు జీరో, చేంజ్ ఇన్ ఎనర్జీ అనేది జీరో కాదు, ఎనర్జీలో మార్పు లేకుండా లేదు. సో ఇప్పుడు ఓపెన్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్డ్ సిస్టమ్. సో క్లోజ్డ్ సిస్టమ్కి వచ్చేసరికి సేమ్, మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ కప్ ఆఫ్ కాఫీ దీని మీద ఒక లిడ్ పెట్టేసాం అనుకోండి, ఇలాగా ఒక లిడ్ పెట్టేసాం, ఈ కప్ ఆఫ్ కాఫీ మీద ఒక లిడ్ పెట్టేసాం బయటికి వేపర్స్ వెళ్లకుండా. సో ఈ వేపర్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి, బట్ ఆ వేపర్స్ ఏమవుతాయి, కండెన్స్ అయ్యి మళ్ళీ ఇందులో పడిపోతుంది. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో మాస్ ట్రాన్స్ఫర్, బట్ సరౌండింగ్స్తో మాత్రం హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. దీన్ని మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటాం అన్నమాట. ద సిస్టమ్ దట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ హీట్ బట్ నాట్ మాస్ విత్ కరస్పాండింగ్ సరౌండింగ్స్ ఆర్ సరౌండింగ్స్ విత్ సరౌండింగ్స్. ఇది క్లోజ్డ్ సిస్టమ్. సో ఇందులో ఏంటి, మాస్ ట్రాన్స్ఫర్ అనేది జీరో, మాస్ ట్రాన్స్ఫర్ అనేది జీరో, బట్ హీట్ ట్రాన్స్ఫర్ నాట్ జీరో, ఎంతో కొంత హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అది జీరో అవ్వదు అన్నమాట ఆ టర్మ్. నెక్స్ట్ వచ్చేసి ఐసోలేటెడ్ సిస్టమ్. మళ్ళీ అదే టీ కానీ కాఫీ కానీ ఈసారి మనం ఫ్లాస్క్లో తీసుకున్నాం అనుకోండి.
ఫ్లాస్క్ అంటే ఏంటి, ఇన్సులేటెడ్ మెటీరియల్, దీనికి ఎంతకంత ఇన్సులేషన్ ఉంటుంది. సో దీంట్లో పెట్టిన టీ ఏమవుతుంది, ఈ ఫ్లాస్క్లో ఉన్న టీ మొత్తం దేర్ ఈజ్ నో హీట్ ట్రాన్స్ఫర్ అండ్ ఆల్సో నో మాస్ ట్రాన్స్ఫర్, మాస్ ట్రాన్స్ఫర్ అనేది కూడా లేదు. సో మాస్ ట్రాన్స్ఫర్ అనేది కూడా లేదు. సో దేర్ ఫోర్ డిఎం ఈజ్ ఈక్వల్స్ టు జీరో, డియు ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఎనర్జీ చేంజ్ అనేది జీరో ఉంటుంది, మాస్ చేంజ్ ఇన్ మాస్ కూడా జీరో అన్నమాట. సో పర్ఫెక్ట్లీ ఐసోలేటెడ్ సిస్టమ్ అనేది యూనివర్స్లో లేదన్నమాట. సో ఇందులో ఉన్న టీని మనం కొంత టైంని సర్టెన్ టైం మోర్ దెన్ వన్ డే ఉంచగలం అనుకోండి, మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఒక ఫ్లాస్క్లో వేసి వన్ డే ఉంచగలం. బట్ సెకండ్ డేకి ఏమవుతుంది, హీట్ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో పర్ఫెక్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్ అనేది ఎక్కడ మనకి దొరకదు. కొంత ఓవర్ సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు మనం ఐసోలేట్ చేసి ఉంచగలం, కానీ ఏ సిస్టమ్ని కూడా సరౌండింగ్తో ఐసోలేట్ చేసి మనం ఉంచలేము. ఐసోలేషన్ అంటే ఏం కాదు, ఈ ఎనర్జీ చేంజెస్ కానీ మాస్ ట్రాన్స్ఫర్ కానీ జరగకుండా చూసేది. దీనికి ఇన్సులేషన్ అనేది మనం వాడతాం అన్నమాట, ఇన్సులేషన్. ఈ ఇన్సులేషన్ మెటీరియల్ బట్టి ఆ టైం అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఆ ఇన్సులేషన్ మనం వేసిన థిక్నెస్ అండ్ ఆ ఇన్సులేషన్ మెటీరియల్ బట్టి ఈ హీట్ ట్రాన్స్ఫర్ కానీ మాస్ ట్రాన్స్ఫర్ కానీ ఉంటుందన్నమాట, జరగకుండా ఉండకపోవడం అనేది ఉంటుంది. సో ఇది సిస్టమ్స్ త్రీ టైప్స్, క్లోజ్డ్, ఓపెన్ అండ్ ఐసోలేటెడ్. సో ఇవి థర్మోడైనమిక్స్ యొక్క బేసిక్స్ అన్నమాట, సిస్టమ్, సరౌండింగ్ అండ్ బౌండరీ అండ్ సిస్టంలో టైప్స్ అండ్ థర్మోడైనమిక్స్ వేరియబుల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ థర్మోడైనమిక్ బేసిక్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.